మూవీ చాలా బాగుందండి. గ్రాఫిక్స్ కానీ ఇది కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఐ మీన్ ఇది హాలీవుడ్ టెక్నాలజీగా వాడతారు కదా, అలాగ ఉందండి. ఎక్సలెంట్ మూవీ శాకుంతలం. ఇట్స్ రియల్లీ లవ్లీ మూవీ. గ్రాఫిక్స్ అయితే అద్దిరినాయండి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఐ రియల్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. పురాణ చరిత్రలు కొంతమందికి ఎవరికి తెలియదు కాబట్టి ఇలాంటి సినిమాలు తీసి ఎంతో తెలియని వాళ్ళకి ఎంతోమందికి ఈ పురాణ కథలు తెలుస్తాయి. అందులో చాలా అద్భుతంగా ఉంది సినిమా. చిన్న మన పిల్లలందరికీ చూపించాలి ఈ సినిమా. చిన్నపిల్లలను తీసుకొచ్చి చూపి నేను నా ఫ్యామిలీతో మళ్ళీ వచ్చి వస్తాను. హిస్టరీ పాయింట్లు, చరిత్ర, మన పిల్లలకి మన భారతదేశ చరిత్ర ఎలా మొదలైందనే విషయం తెలుస్తుందని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ మిస్టర్ గుణశేఖర్. ప్రిన్సెస్ బాగుంది. సూపర్ చేసింది. యా హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ద మూవీ. అంటే నాకు మూవీ, నేను జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాను. చాలా బాగా నచ్చింది నాకు మూవీ అయితే. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చెప్పాలంటే. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్లో కింగ్డమ్ సెట్ కావచ్చు, సమంత బాధపడిండే సీన్స్, అంటే శకుంతల బాధపడిండే సీన్స్, సమంత క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సమంత యాక్టింగ్ అయితే కూడా చాలా బాగుంది అనమాట. అఫ్ కోర్స్ షీస్ ఎ గ్రేట్ యాక్టర్స్ అని మనందరికీ తెలిసిండేది. అంటే తను గ్లామరస్ రోల్ కావచ్చు, లేకపోతే యాక్టింగ్ కావచ్చు, తన యాక్టింగ్ క్యాపబిలిటీస్ కావచ్చు, రెండు ఈ మూవీలో గుణశేఖర్ గారు అయితే చాలా ప్రాపర్గా చూపించడం జరిగింది. సో బాగుందండి. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది, బట్ మోర్ దాన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. మీకు చాలా హైలైట్ సీన్స్ ఉన్నాయి, నేను అప్పుడే నేను స్పాయిలర్ ఇవ్వను, అందరూ చూడండి. థ్యాంక్ యూ. శాకుంతలం సినిమా చాలా బాగుందండి, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన సినిమా. ఇది సినిమాలాగా ఎవరో చూడమని నేను అనను. ఇది మన భారతదేశ చరిత్ర, మన చరిత్ర, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన చరిత్ర, తప్పకుండా తెలుసుకోవలసిన చరిత్ర. గుడ్ మూవీ అండి. రియలీ నైస్ టు వాచ్ దిస్ మూవీ. మెయిన్ కిడ్స్కి చాలా యూస్ఫుల్ మూవీ ఇది. గ్రాఫిక్స్, మూవీ మేకింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఏ ఫీస్ట్ టు ఐస్. సో చాలా బాగుంది మూవీ. సో చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది విఎఫ్ఎక్స్ అండ్ సమంత యాక్షన్ ఇస్ సూపర్ సూపర్. సెకండ్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. డోంట్ మిస్ ఇట్. ఎక్సలెంట్ మూవీ. నైస్ నైస్ యాక్టింగ్. ద మూవీ వాజ్ రియలీ గుడ్ ఐ థింక్ అండ్ ఇట్ ఈస్ అ విజువల్ ట్రీట్ అండ్ అ మస్ట్ వాచ్. సమంత లుక్స్ అమేజింగ్ అండ్ సో డస్ ద హీరో. సో ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. వీ షుడ్ ఆల్ గో అండ్ వాచ్ ఇట్. సమంత అనే యాక్టింగ్ సూపర్, ఎక్సలెంట్ యాక్టింగ్, చాలా చాలా నైస్ యాక్టింగ్ చేశారు. ఇలా హల్లు హార్వా కూడా చాలా బాగా చేశారు పాప కూడా. సూమా మొత్తానికి మాత్రం సూపర్ సూపర్ హైలైట్, సూపర్ ఎక్సలెంట్ మూవీ. ఐ జస్ట్ వాచ్ శాకుంతలం. సో ఒక ప్లాట్ తీసుకుంటే ఎప్పటి నుంచో లైక్ మాకు బేసిక్ ప్లాట్ అనేది మాకు పెద్దగా తెలియదు, బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ లైక్ ఒక హిస్టరీని మేము ఇంత బాగా తీయొచ్చా, మాకు ఎవరికి తెలియంది ఒక సినిమాలాగా ఇంత బాగా చూపించా అని. నిజంగా అట్లాంటి ప్లాట్ తీసుకున్నందుకు గుణశేఖర్ గారి ఒక హ్యాట్స్ ఆఫ్, బికాజ్ ఇది ఒక లైన్ లాగా అనుకుంటే చాలా కష్టం. అంటే అది ఎలా ఒక సినిమాలాగా తీయటం, ఒక స్టోరీ నుంచి ఒక సినిమాలాగా తీయటం వెళ్తే చాలా కష్టమైన ప్రాసెస్. బట్ గుణశేఖర్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంత కాంప్లెక్స్ స్టోరీని కూడా చాలా కన్విన్సింగ్గా తీశారు. దట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ థింగ్. అండ్ సమంత గారు అండ్ దేవమోహన్ హ్యాస్ స్టిల్స్ ద షో. అంటే వాళ్ళిద్దరే దే హ్యావ్ కంప్లీట్లీ దే ఐ మీన్ ద పేర్ వాజ్ వెరీ గుడ్ అండ్ వాళ్ళంతా కంప్లీట్గా స్టీల్ షోని మొత్తం స్టీల్ చేశారు. ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. ఇట్స్ ఎ గుడ్ వాచ్. కంప్లీట్ ఖచ్చితంగా ఒకసారి మంచి హ్యాపీగా ఫ్యామిలీతో అందరూ కలిసి ప్రశాంతంగా వెళ్ళి చూసి రావచ్చు. ఐ లవ్ ద 3D ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, సూపర్ ఉంది. సమంత మాత్రం ఎక్సలెంట్గా చేశారు. సమంత ఎక్సలెంట్ చేశారు. గ్రేస్ చాలా బాగుంది సమంతలో. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ సమంత. ద మూవీ ఇస్ వెరీ గుడ్ అండి. వెరీ నైస్. లైక్ యునో యాక్షన్ సీన్, సమంతాస్ యాక్టింగ్ హ్యాస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది శకుంతల మూవీ. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఇందులో సమంత క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఎప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్, ఇది చాలా డిఫరెంట్గా ఉంది వేరే మూవీస్తో కంపారిటివ్ చూస్తే. ఫిల్మ్ చాలా నచ్చింది. ఎస్పెషల్లీ స్టోరీని చాలా మంచిగా కన్వే చేశారు. ఐ సూపర్లీ లవ్డ్ ఇట్ దిస్ ఫిల్మ్. మూవీ అయితే చాలా బాగుందండి. గుణశేఖర్ గారి డైరెక్షన్లో ఈ మూవీ రావడం చాలా ఆనందంగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఏం జరుగుతుందో అనే ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉంది. సో సూపర్గా ఉంది మూవీ. ఫ్యామిలీ అందరూ వాచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మూవీ చాలా బాగుందండి గుణశేఖర్ గారు. చాలా బాగుంది మీ మూవీ. దిల్రాజు గారు కంగ్రాచులేషన్స్. చాలా సూపర్ హిట్ అవుతుంది ఇట్లాంటి మూవీ. దిల్రాజు గారు మీరు మరీ మరీ తీసుకురావాలని కోరుకుంటున్నా. మూవీ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. సమంత యాక్షన్ సూపర్, చాలా బాగా నచ్చింది. సినిమా చాలా బాగుంది. సమంత యాక్షన్ బాగా వేసింది. ఇలాంటి పాత్రలు సమంతకు బాగా షూట్ అవుతాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగా షూట్ అయినాయి. ఆ పాత్ర, వేషధారణ అన్నీ చాలా బాగున్నాయి.
పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. సమంత యాక్షన్ వేరే లెవెల్ ఉంది. డైరెక్షన్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ ఇట్స్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ టు లుక్. చాలా బాగుంది మూవీ. స్క్రీన్ ప్లే కానీ యాక్టింగ్ కానీ సమంత యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అల్లు అర్హ ఎంట్రీ చాలా బాగుంది.